नमस्ते मेरे चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंद्र रेड्डी मन तो पाटु ओक कष्टजीवी उन्नारु वीर पेरु चिंतल शंकर यादव गारु प्रस्तुतं मनं निलुचुन्न ई पत्ति चेनु नल्लगोंड जिल्ला तिप्पर्ति मंडलंलोनी रायनिगूडेम ग्रामं चिंतल शंकर यादव गारु इंटर्मीडियट चदुवुकुन्न तर्वात कुटुंब अवसरालतोटि व्यवसायं चेसुकुंटारु व्यवसायं चेस्तू मरोवैपु तन सొంత పొలంలో సొంత చేలో అనేక రకాల పంటలు పండిస్తూనే మరోవైపు ఇతర రైతులు సాగు చేస్తున్న వాళ్ళకు ఈ పశువుల జతను తీసుకొని ఈ గుంటుగా గొర్రు దీని అవసరాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి వాటికి కిరాయికి నడుపుతూ కూడా ఉపాధి పొందుతున్నారు. ఒకరోజు కష్టపడితే వాళ్ళకు ఎంత ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది? గుంటుగా లేదా గొర్రు దంతే ఇలాంటివి పత్తి చేలలో అంతర సాగు అంటే ముఖ్యంగా కలుపు నివారణ కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతులు కాబట్టి. ఈ విధంగా చేసుకోవడానికి ఎంత ఖర్చు వస్తుంది, వారికి ఎంత మిగులుతుంది, ఎంత శ్రమ ఉంటుంది దీనిలో అనే విషయాన్ని చింతల శంకర్ యాదవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలా కష్టపడుతున్నారు మీరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఈ దున్నుకోమనే పని చేస్తున్నారు? మూడేళ్ళు. మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అంతకుముందు చదువుకున్నారు? చదువుకున్నారు. ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్మీడియట్ దాకా? ఆల్ఫా కాలేజ్ నల్గొండ. నల్గొండలో చదువుకున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటారు? మా నాలుగు. మీ నాలుగు ఎకరాలు. ఏం 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 పండిస్తారు అందులో మీరు? పత్తి పండిస్తారా? ఓన్లీ పత్తి, వరి చేను ఇట్లాంటివి ఏం లేదు. పత్తి పండిస్తారు. మళ్ళా మీ సొంతంగా పశువులు ఉన్నాయా మీకు? ఒక జతేనా ఇంకా ఉన్నాయా? ఇంకా మూడు ఉన్నాయి. ఇంకా మూడు జతలు ఉన్నాయా? అంటే మూడు జతలు కూడా ఎడ్లేనా? ఆవులు కూడా ఉన్నాయా? ఆవులు. ఆవులు. ఎడ్లు మాత్రం ఒక జత? ఎడ్లు మాత్రం ఒక జత. ఒక జత తోటి మీరు ఇప్పుడు మీ పని చేసుకుంటారు, మళ్ళా బయటకు వచ్చి పని చేస్తారా? బయటకు వచ్చి పని చేస్తారు. అంటే ఈ సీజన్ లో ఎన్ని రోజులు పని చేస్తారు మామూలుగా? పత్తి రెండు నెలలు బిర్రు. రెండు నెలలు బిర్రుగా పని ఉంటారు. రోజుకు ఎన్ని ఎకరాలు చేస్తారు? రోజు 12 ఎకరాలు తోలుతాయి. 12 ఎకరాలు గుంటుక 12 ఎకరాలు తోలితే ఒక దాని మీద ఎకరం మీద ఎన్ని డబ్బులు తీసుకుంటారు రైతు కా నుంచి? ఎకరానికి 800 అంటే ఒక రోజు 12 ఎకరాలు చేయగలిగితే 9600 వస్తాయి. కానీ ఎన్నింటికి వచ్చి ఎన్నింటి దాకా పని చేస్తారు? ఉదయం 6 గంటలకు ఉదయం 6 గంటలకు అరక కడితే సాయంత్రం 6 ఇంటి దాకా దున్నుతూనే ఉంటారు 12 గంటలు. మధ్యలో తినడానికి ఆగుతారు అంతే? మధ్యలో గంట సేపు మధ్యాహ్నం తినడానికి. పొద్దున్న 6 గంటలకే వస్తారు కదా, పొద్దున్న తినకుండా వస్తారు కదా? అర్ధ గంట పొద్దున 6 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటల దాకా చేస్తారు. మధ్యాహ్నం ఉదయం ఒకసారి కాసేపు ఆపుతారు, మధ్యాహ్నం అలా మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఆపుతారు. ఇంకా 12 గంటలు పని చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు 2 అరకలు అంటే ఇదే జతకు 2 అరకలు కడతారా? ఎట్లా? ఇదే జతకి పెద్ద కాడి ఉంటుంది ఇట్నే. ఇప్పుడు ఇల్లు వస్తుంది, గుంటుకా ఇల్లు వస్తుంది. ఇద్దరు మనుషులు ఉంటాం. అప్పుడు ఇద్దరు మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇది ఇప్పుడు చేస్తారు. ఇదేంది గొర్ర? గొర్రు. గొర్రు రోజుకి ఎన్ని ఎకరాలు తోలగలుగుతారు? 5-6 ఎకరాలు. గొర్రు తోలుకుంటే ఎంత తీసుకుంటారు రైతు కా నుంచి మీరు? సేమ్ రేట్. ఎకరానికి 800 ఒక మనిషి తోటి పని. పశువులు అయితే అంతే ఇక కూర్చుంది కదా. అయితే గొర్రుకు అయితేనేమో ఒక మనిషి అవసరం పడతారు రోజుకు 5-6 ఎకరాలు దొరుకుతుంది. 5-6 ఎకరాలు దొరుకుంటే 5 ఎకరాలు దొరికితే ఒక 4000 రోజుకు. ఎడ్లకు ఎడ్లు అలసిపోతాయి, మనిషిగా మళ్ళీ మీరు కూడా అలసిపోతారు. అంటే ఒక పూట పూటన 2 ఇంటిలోపు అయిపోద్ది. అయిపోతుందా ఒక పూటలో? ఒక పూటలో. మామూలుగా గుంటుకైతే మళ్ళీ ఇద్దరు మనుషులు అదే అలికి ఉంటుంది కొంచెం. ఇదేమో కొంచెం బరువు ఉంటుంది కాబట్టి ఎక్కువ నడవు. అదే అట్లా గొర్రు ఇదేమో గొర్రు గుంటుక మళ్ళీ దంతే కూడా కొడతారు? దంతే కూడా కొడతారు. అది ఎంతసేపు కొడతారు? అది దానికి ఎంత తీసుకుంటారు? అది కూడా సేమ్ రేటింగ్ అన్ని. ఓన్లీ మీరు పత్తి చేలకే పోతారా, వేరే పంటల దాంట్లో పోతారు? పత్తి చేలకే. పత్తి చేలకే అంటే మన చుట్టూ కూడా ఎక్కువ పత్తి చేలే ఉంటాయి కదా మొత్తం. పత్తి చేలు మరి చాలా కష్టం కదా. మీకు వస్తున్న డబ్బులు మంచినే అనిపిస్తున్నాయా మరి? ఎక్కడైనా 800 ఎవరైనా పని మంచిగా దొరుకుతుంది? రోజు ఉంటుందా పని? రోజు పని ఉంటది. 2 నెలలు 50 రోజులు ఉంటుందా? 60 రోజులు ఉంటుందా? 60 రోజులు ఎక్కువనే ఉంటుంది కొంచెం. 60 రోజులు మళ్ళీ మీది కూడా తోలుకుంటారా? ఇక పశువులకు మాత్రం మధ్యలో రెస్ట్ ఇస్తారా మరి? వాటర్ తాపుతాం మధ్యాహ్నం. వాటర్ తాపుకొచ్చి మళ్ళీ కడతాం. మీతో పాటు రోజు అవి కూడా పని చేయాల్సిందేనా? మధ్యలో మీరు అంటే మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకుంటారా? వారం రోజులు కొన్నాడు వర్షం పడ్డప్పుడే ఇక పని ఉండదు అనమాట. వర్షాలు కూడా పడుతుంటే పని ఉండదు. పని ఉండదు అప్పుడు ఖాళీగా పశువులు మేపడానికి వదిలిపెట్టుకుంటారు. మరి ఇప్పుడు తిండి వీటికి సాయంత్రం మళ్ళీ? సాయంత్రం ఇప్పుడు 9 అయినాక 10 అయినాక వదిలిపెడతారు. వీడు ఉన్న కాడ వదిలిపెడతారు అంటే పంట పండించిన భూమిలో వదిలిపెడితే అప్పుడు మేత వేస్తాయి 8-9 ఇంటి దాకా 6 ఇంటి నుంచి. తర్వాత ఇంటికాడ దొడ్లో తీసుకుపోయి తోలుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది మరి వ్యవసాయం మంచిగా ఉందా మీకు? మంచినే అంటే రేట్లు బాగానే వస్తున్నాయి, దిగుబడి బాగా వస్తుందా? మంచిగా. ఎందుకంటే చదువుకునే చదువుని ఆపి మరి వ్యవసాయంలోకి వచ్చారు కదా,
గుర్రుతోనే గుంటక ఒక 4-5 సార్లు కొడతారు, దంతే ఒక 2 సార్లు కొడతారు. అట్లా మీరు ఆ చేసిన ఒక ఒక చైన్ ఒకసారి పోతే మళ్ళా సార్ కూడా మళ్ళీ మీరే పోతారు. ఇప్పుడు 20 రోజులు 4 రోజులు అవుతుంది కదా ఈ చైన్ వేసుకొని. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు పచ్చి చైన్ ఇదేసి? 40 రోజులు అట్టుంది. 40 రోజులు అవుతుంది. 40 రోజులు ఇది ఫస్ట్ టైమా ఇప్పుడు గొర్రు కొట్టడం? కాదు, ఒకసారి గుంటక తోలేదు. ఇంతకు ముందు గుంటక తోలేదు. ఇప్పుడు మళ్ళీ గొర్రు కొడుతుంది. గొర్రు కొడుతుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు దీంట్లో? మళ్ళీ గుంటక తోలుతారు. మళ్ళీ గుంటక తోలుతారు. మళ్ళీ గుంటక. మళ్ళీ గొర్రు కూడా కొట్టాలా? మళ్ళీ నెక్స్ట్ టైం పిండి పెట్టినాము, మళ్ళీ గొర్రు వేస్తాం. అంటే మీకు మీకు ఈ చైన్ లో 4 సార్లు పని ఉంటుంది. మీ సొంత చైన్ కాదు కదా, ఇది కిరాయికి వచ్చింది కదా? కిరాయికి వచ్చింది. కిరాయికి వచ్చింది. ఈ చైన్ లో మీకు ఎన్ని సార్లు పని ఉంటుంది? 4-5 సార్లు ఉంటాయి. 4 సార్లు 4-832 మీకు ఒక ఎకరం మీదనే వస్తాయి దాదాపు. అంటే 4 సార్లు వచ్చి 4 రోజులు ఫుల్ గా పని చేయాలి. మీరు పని చేయాలి, అవి పని చేయాలి, పశువులు కూడా పని చేయాలి. నాగలు కట్టుకొని కష్టపడాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఒక ఎకరంలో వస్తుంది. మళ్ళా ఇంకో ఎకరం చేసుకుంటే ఇంకో పైసలు. కష్టం బాగానే ఉంది. శాతం అంతే, ఇక శాతం అయితే ఎంత శాతం అయితే అంత. ఇది రైతు శంకర్ యాదవ్ గారు చెప్తున్నది. చేతనైనంత సంపాదించుకునే అవకాశం ఈ శ్రమను పెట్టే విధానంలో ఉంది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. తనకున్న 4 ఎకరాల్లో పత్తి పంట పండించడంతో పాటు వాళ్ళకు పశువుల జతలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎద్దుల జతతో పాటు ఇంటి దగ్గర మరికొన్ని పశువులు, ఆవులు కూడా ఉన్నాయి, మరొక 3 జతలు. ఈ ఎద్దుల జతను వినియోగించి వీళ్ళు పత్తి చేలలో గుంటుక, గొర్రు, దంతె కొట్టడం, అంటే కలుపు పెరగకుండా రైతులు అంతరంగా పత్తి చేల మధ్యన ఉండే కలుపును తీసుకోవడానికి ఈ సాగు చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఫస్ట్ ఒకసారి గుంటుగా కొడతారు, తర్వాత మళ్ళీ గొర్రు కొడతారు, ఆ తర్వాత మళ్ళీ గుంటుగా కొడతారు, అవసరం అయితే మళ్ళీ ఒకసారి దాంతే. అంటే ఒక పత్తి చేలో కనీసం 4 సార్లు వీళ్ళకు పని దొరుకుతుంది. సుమారు పత్తి వేసుకున్న సీజన్లో 4-5 సార్లు కూడా పని దొరుకుతుంది. పత్తి వేసుకున్న సీజన్లో ఒక నెల నుంచి 2 నెలల పాటు చేసుకునే శక్తి ఉంటే ప్రతిరోజు కూడా పని దొరుకుతుందని శంకర్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఒకరోజు 5 నుంచి 6 ఎకరాల్లో పని చేసుకోవచ్చు ఒక మనిషి గొర్రు కొట్టడం అయితే. గుంటక కొట్టడానికి 2 మనుషులు అవసరం పడతారు. అప్పుడు పని కూడా ఎక్కువ అవుతుంది. ఒకే రోజు 10-12 ఎకరాలు కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఒకరోజు 5 ఎకరాల్లో గొర్రు కొట్టుకుంటే మాత్రం ఈ శంకర్ యాదవ్ గారికి 4,000 రూపాయల వరకు వస్తాయి. ఎందుకంటే పశువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేయాలి, దాంతోపాటు రైతు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేయాలి. ఈ పని ముగ్గురు పనికి ఇక్కడ పొందుతున్న ఫలితం 1 ఎకరానికి 800, రోజుకు 4-5 ఎకరాలు కష్టపడి చేసుకోగలిగితే మొత్తంగా 4,000 రూపాయలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం వీళ్ళు ఉదయం 6 గంటలకు ఆ పొలానికి వస్తే సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటల పాటు కష్టపడి పనిచేస్తున్నారు. మధ్యలో కేవలం ఉదయం ఒక్కసారి, మధ్యాహ్నం ఒక్కసారి భోజనానికి మాత్రమే రెస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. పశువులకు మాత్రం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పంట వేయని చేను, బీడుగా ఉన్న చేను ఏమైతే ఉంటుందో భూమి, ఆ భూమిలో వదిలేసి అవి ఒక 2-3 గంటల పాటు గడ్డిని తింటాయని చెప్పేసి రైతు చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్న కష్టానికి ఎవరైనా సలహా చెప్పకుండా ఉండలేమనేది అనిపిస్తుంది వాళ్ళు చేస్తున్న కష్టాన్ని చూస్తుంటే. మరొక వీడియోలో మరొక రైతుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.